वेलकम टू एपी लोकल रेवे न्यूज़ मिलता है मुझे हेलंश्वता सीएम जगन अध्यक्षत राष्ट्र स्थाई बैंकर सवेश वार्षिक रुण प्रणाली आविष्क सीएम ग्राम सर्पंच वीडियो कॉन्फ्रेंस निर्वहित मंत्री पेद्दिरेड्डी ग्रामा जगन स्वच्छ संकल्प अमल पै चर्च ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమన్న అవంతి ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ హెచ్చరిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 215వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎల్ఎస్బిసి సమావేశం సోమవారం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి సిఇఓ రాజ్ కిరణ్ రాయ్ ఆర్బిఐ జిఎం యశోదాబాబు బాయ్ పాల్గొన్నారు వార్షిక రుణ ప్రణాళికను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు ఈ సమావేశంలో వ్యాపార శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాపార శాఖ स्पेशल चीफ सेक्रेटरी पूनम मालकोंडय्य आर्थिक शाख मुख्य कार्यदर्शी एसएस रावत सांघिक संक्षेम शाख मुख्य कार्यदर्शी के सुनीता तत्तरलु पाल्गोन्नारु గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థలలో పల్లె ముంగిట్లోకి పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచలతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుపై చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం 1312.4 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచులంతా గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆ కార్యక్రమం గురించి మరి ఏ విధంగా సలహాలు సూచనలు మీరు ఇవ్వగలిగితే మనం ఏ విధంగా ఇంకా మేము బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఫేజ్ నడుస్తా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ 1.5 మంత్ నుంచి మేము ఈ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఏర్పనాడు సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ కార్యక్రమము ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ అంతా రూరల్ ఏరియాలో అన్ని గ్రామాల్లో ఏ విధంగా బాగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము వాటి గురించి ఇవాల ఈ డిస్కషన్ ఇవాల సజీ మీ సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ స్టేట్ లెవెల్ నుంచి కూడా చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాము. జిల్లా స్థాయిలో కూడా ఆఫీసర్స్ మన ఈ పంచాయత్ రాజ్ ఆఫీసర్స్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు అక్కడ డెవలప్మెంట్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా మేము అన్ని రకాల ప్రిపరేషన్స్ చేయమని చెప్పాము. కానీ గ్రామ స్థాయిలో చూస్తే ముఖ్యంగా రోల్ సర్పంచ్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మీరు ఏ విధంగా మొత్తం మీ గ్రామం చూసుకోగలిగితే ఏ విధంగా నడిపించగలిగితే ఆ విధంగా అక్కడ శానిటేషన్ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కాబట్టి ఆ మీ సలహాలు సూచనలు తీసుకొని మేము ఈ కార్యక్రమం మరీ ఇంకా స్ట్రాంగ్గా ఏ విధంగా ఇంకా బాగా మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఆ ఆలోచనతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరితో
మరి ఒకసారి మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకొని మరి మేము స్టేట్ లెవెల్లో కూడా సలహాలు సూచనలు ఏ విధంగా ఇన్క్లూడ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అని మేము ఆలోచిస్తాము దాన్ని బట్టి ఈ మొత్తం ప్రోగ్రామ్ నడిపించడం జరుగుతుంది కాబట్టి మరి ఫర్దర్ ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు జిల్లాల నుంచి కొంతమంది సర్పంచ్లు మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఈ నాకు అవకాశం ఇచ్చిన మరి ఎందుకంటే మేము అగైన్ మేము మాట్లాడుతూనే ఉంటాము రిపీటెడ్ గా ఆల్రెడీ 15 రోజుల క్రితం సర్పంచ్ అందరితో కమిషనర్ గారు మిగతా ఆఫీసర్స్ ఒక ఇంటరాక్షన్ చేశారు మరి ఇవాళ మేము మాట్లాడుతున్నాము సబ్సిక్వెంట్ గా కూడా ఈ సర్పంచెస్ తో అగైన్ అగైన్ మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీరే మాకు ఇంపార్టెంట్ విలేజ్ లో ఏం జరుగుతా ఉంది మీ ద్వారానే జరగాలి అది మాకు ఉంది కాబట్టి డెఫినెట్ గా మీతో మేము మాట్లాడి అన్ని విధాలు మేము చర్య తీసుకుంటాము ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన మరి మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నేను ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మంత్రి గారిని మరి మా అందరికి సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సర్పంచులకు అధికారులకు అందరికీ నమస్కారం అలాగే ఇక్కడ మీ ముందు పాల్గొంటున్న మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాల్ కృష్ణ ద్వివేది గారు మా కమిషనర్ గారు శ్రీ గిరిజా శంకర్ గారు ఇంకా మా శాఖ మన శాఖకు సంబంధించిన అధికారులందరూ మనందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఈరోజు మనం జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించే స్వచ్ఛ సంకల్పానికి సన్నాహక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సన్నాహక శంకారావం అని చెప్పి పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ముందుగా నూతనంగా ఎన్నికైన మన సర్పంచులందరికీ నమస్కారం ప్రత్యేకంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా మార్పు చేసి మనం పట్టణాలతో ధీటుగా స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను మరి మనం ఇప్పుడు చాలా రోజులప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలు పెట్టడం జరిగింది గతంలో మనం 1320 గ్రామాలు మొదటి విడతలోను 4737 గ్రామాలు రెండో విడతలోను చేసి ఆ గ్రామాలలో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా అవగాహన కల్పించే విధంగా చేయడమే కాకుండా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్నీ కూడా చేసి అంటువ్యాధులు అవన్నీ కూడా దాదాపు 95% మా పర్టికులర్గా గ్రామాలలో తగ్గించడం జరిగింది దీంట్లో మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా భారతదేశంలోనే అతి ఎక్కువగా 675 గ్రామాలను మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఏదైతే స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం అనేది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దీన్ని మనం చేపడతా ఉన్నాం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందర్శించారు ఏడాది మే నెలలో 2938 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతుందని కానీ ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల పరిశీలిస్తే మే నెలలో 1,03,745 మంది చనిపోయినట్లు వెల్లడవుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు 2018-2019 సంవత్సరాలు మే నెలలో గరిష్టంగా నమోదైన 27,100 మరణాలు సర్కారు చెబుతున్న 2938 కరోనా మరణాలు తీసేస్తే దాదాపు 70,000 మంది ఒక ఏపీలోనే చనిపోయారని వివరించారు అయితే వీరంతా ఏ కారణాలతో చనిపోయారో అంతా మిస్టరీ అని పేర్కొన్నారు
విశాఖలో భూ కబ్జాకు పాల్పడిన వారిలో ఎంతటి పెద్దలున్నా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు విశాఖలో కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని మంత్రి అవంతి ఆరోపించారు. విశాఖ పరిపాలన రాజధానిగా చేయడానికి తెలుగుదేశం పార్టీ అనుకూలమో కాదో చెప్పాలన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చేది కాదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఓట్లు కావాలి అని విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తామంటే మాత్రం ఉద్యమం చెప్పడం ఓట్లు కలగడం చెప్పుకుంటాం. విశాఖపట్నం అనేది పరిపాలన రాజధాని అనుకూలంగా వ్యతిరేకం. అభివృద్ధిని దయచేసి కోర్టు కేసులు పెట్టి పేరు చెప్పి అడ్డుకోద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి పల్లా శ్రీనివాసరావు గారు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, మరి ఇన్ని ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటారనే దాన్ని చంద్రబాబు గారు లోకేష్ గారు సమర్థిస్తారా? ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ భూముల్ని పేదవాళ్ళకి పంచాలి. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర పేరు శ్రీకాల వాంఛ. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా అన్నారు, అది లేదు, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, అది లేదు. మీరు ఏదో డబ్బు తీసుకొస్తే మరి ఈ పరిస్థితి వల్ల మన ఆస్తులు తాకడి పెట్టిన పరిస్థితి. ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాఫ్తాలి బెన్నెట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై వచ్చే ఏడాది 30 ఏళ్ల సంబరాలు జరుపుకోబోతున్న వేళ బెన్నెట్ కు కలిసేందుకు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు. మఠం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మఠాధిపతి విషయంలో ఎవరూ వివాదాలకు పోవద్దని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వారసులు నుంచి ఎలాంటి వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మఠం నిర్వహణకు అధికారిని నియమించామన్న మంత్రి మఠం ఆచారాలు సాంప్రదాయాలను కొనసాగిస్తామని వివరించారు. పీఠాధిపతి ఎన్నిక సాంప్రదాయబద్దంగానే జరుగుతుందని, విచారణ అధికారికంగా సలహాలు సూచనలు ఇవ్వవచ్చని మంత్రి తెలిపారు. సెక్షన్ 54(1) ప్రకారం ఎటువంటి వీలునామాలు కూడా అందలేదు కాబట్టి సెక్షన్ 54(2) ప్రకారం ధార్మిక పరిషత్ వారు తదుపరి చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవాదాయ శాఖలో 120కి పైగా గుర్తింపున్న మఠాలు కానీ పీఠాలు కానీ ఉన్నాయి మా దగ్గర, మా పరిధిలో. అందులో మెజారిటీ ఎవరైతే మఠాధిపతిగా సూచిస్తే వారిని ధార్మిక పరిషత్ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. మఠం యొక్క నిర్వహణ కోసం కడప అసిస్టెంట్ కమిషనర్ని ఫిట్ పర్సన్గా నియమించడం జరిగింది. అది కూడా పీఠాధిపతి ఎన్నిక సాంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ, దయచేసి ఎవరైనా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ మీరైనా సూచనలు వదల్చుకుంటే గనక ఎవరికైతే ఇప్పుడు మేము విచారణాధికారి కింద నియమించబోతున్నాం వారికి. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రంలో 60% విద్యా సంస్థలు నడుపుతున్న విద్యా ప్రైవేట్ విద్యా సంస్థలు తూర్పు గోదావరి జిల్లా డిమాండ్ చేయడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు అభిప్రాయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ పరీక్ష నిర్వహించాల్సిన ఉంది, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. దీనిపై రాజకీయ పక్షాలు చేయడం తగదని సూచించారు. ఒక పక్క రాష్ట్రంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ అనేటువంటి అంశంపై రోజుకొక రాజకీయ పార్టీలు ఈ యొక్క పత్రికా ప్రకటనలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మేము ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున ఈ రాజకీయ పార్టీల జోక్యం అనేటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఈ పరీక్షల నిర్వహణ అనేటువంటిది చాలా సున్నితమైన అంశం. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించేటువంటి బాధ్యత ఎవరిది అంటే జిల్లా అధికారులది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క పరీక్ష నిర్వహణ చేయాల్సిన బాధ్యత. అదేవిధంగా తల్లిదండ్రుల తాలూకు అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. వారి పిల్లల్ని పరీక్షకి పంపిస్తారా పంపించరా, ఒకవేళ పంపిస్తే ఏ విధంగా ఉంటుంది, పంపించకపోతే దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేటువంటి అనాలిసిస్ ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో చేసుకోవాలి తప్ప, ఇవాళ రాజకీయ పార్టీలు పత్రికా ప్రకటనలు ఇచ్చి పరీక్షలు నిర్వహించొద్దని సింపుల్గా చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఈ రోజున 10వ తరగతి పరీక్షల విషయం చాలా అంటే పిల్లలు డైలమాలో ఉన్నారు, జరుగుతాయా జరగవా అని. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటో చెప్పవచ్చు, తప్పులేదు. కానీ పదే పదే ఈ అంశాన్ని
చేయడం వల్ల ఈ రాజకీయం అయిపోయి ఈ పరిశీల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కొంచెం పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి దీని రాజకీయం చేయొద్దని. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా సరైన నిర్ణయం ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకుంటది. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు పిల్లల కోసం కూడా చాలా పథకాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డెఫినెట్ గా పిల్లల యొక్క ఆరోగ్యం కోసం డెఫినెట్ గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటది. ఈ యొక్క రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఇందులో లేకుండా సోషల్ మీడియా కూడా కొంచెం చర్య తీసుకోమని చెప్పి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రథమ వ్యక్తులు ఎవరంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్స్ లో చాలా కుటుంబాలు వ్యక్తులను కోల్పోయి ఆర్థికంగా మానసికంగా క్షోభలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న చిన్నారులు పరీక్ష రాసే పరిస్థితుల్లో ఉన్నారా లేదా మనం గమనించాలి మొట్టమొదటి. అలాగే ఈరోజు చూస్తున్న విషయంలో పరీక్షలకి 40 రోజులు ప్రిపరేషన్ టైం ఉంటుంది. పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత పరీక్షలు అనౌన్స్ చేస్తామంటే ఇది ఎంత టైంకి వెళ్తుంది, ఎన్ని నెలలకు వెళ్తుంది? ఇవన్నీ ఇన్ని నెలలు విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండాలా, వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండాలా, పరీక్షలు నెగ్లెక్ట్ చేసి చదువుని పక్కన పెట్టేసి మొత్తానికి నిరాశలోకి వెళ్ళాలా? ఇదంతా మనం ఆలోచించుకోవాల్సింది. విద్యలు పెద్దలు అధికారులు అలాగే ప్రభుత్వం కూడా ఇవన్నింటినీ కన్సిడర్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి పిల్లలు ఫర్దర్గా ఏం చేయాలనేది క్లారిటీ చెప్తే ఇది అందరికీ మంచిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట అధ్యకులు పడాల రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో భారీ ఎత్తున రాష్ట వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యకులు కోట సత్యబాబు, జిల్లా నాయకులు బి ప్రతాప్, వైఎస్ మూర్తి, కె ఈశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి అలాగే ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో చేదోలు వదులుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీకు పట్టదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు దశాబ్దాలుగా పోరాటం చేసి వారి సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేదాన్ని సాధించుకున్నారు. ఈ చట్టం ద్వారా అనేక సౌకర్యాలని కార్మికుల నష్టాల్లో కష్టాల్లో చట్టం బోర్డు ద్వారా, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందుకునేవారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా బోర్డులో ఉన్నటువంటి నిధులన్నీ కూడా గోల్మాల్ చేసి ఆ బోర్డుని పూర్తిగా ఎత్తేసి కార్మిక ప్రయోజనాలన్నీ కూడా సున్నా సాపు చుట్టేసేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ ఇవాళ తండ్రిని మించిన తల్లిగా ఉండాలని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని విషయం. మీరు ఇప్పటికైనా పునరాలోచన చేయండి. భవన నిర్మాణ రంగంలో ఉన్న పనిచేసే కార్మికులు మీరు అనాలోచిత న్యాయం కారణంగా గత 1 సంవత్సరం ఇసుక ర్యాంపులన్నీ క్లోజ్ చేసి ఇవాళ ఉపాధి లేకుండా చేశారు. ఈరోజు కరోనా వ్యాప్తి 2వ విడత, ఫస్ట్ విడత, 2వ విడతలోనూ ఉపాధి లేక కార్మికులు ఇల్లద్దులు కట్టలేక, పసులు ఉండలేక, పిల్లలు చదివించలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా కనీసం జాలి చేయలేదు. ఇవాళ భారతదేశంలో విశ్వసించిన ఏదో రంగంలో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నాం కానీ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నాం. జగనన్న స్వచ్ఛ సంకల్పం, స్వచ్ఛ శంఖారావం అనే అంశంపై వింజమూరులో సర్పంచులతో ముఖాముఖి సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుపై స్థానిక ఎంపీటీఓ కార్యాలయం సముదాయంలో వెలుగు సమావేశ మందిరంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సాయి ప్రసాద్, గ్రామాల కార్యదర్శులతో పాటు వింజమూరు, ఉటుకూరు, చాకలికొండ, నల్లగొండ, సుజన, రొడ్డవెంగమ్మ, ఉప్పిరెట్ల, శుభలక్ష్మి, వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. మండల కార్యాలయంలోని వెలుగు కార్యాలయంలో మీటింగ్ హాల్లో ఈ వివెక్స్ మీటింగ్ పైన మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, బద్రీరామశెట్టి గారు వివెక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సర్పంచులు మరియు కార్యదర్శులు హాజరైనారు. ఈ వివెక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగన్ శంకారావు అని చెప్పేసి గ్రామంలో నీట్నెస్ తర్వాత పరిశుభ్రంగా ఉండడానికి ఈరోజు సర్పంచులతో మన గౌరవ మినిస్టర్ గారు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అందులో భాగంగా ఈరోజు అందరూ ఇక్కడ పాల్గొని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా డైరెక్ట్గా మన మంత్రివారితో మాట్లాడాలంటే సర్పంచ్ గారు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, వాళ్ళు ఏమైనా సందేహాలను తెలుసుకోవచ్చు. దీని ముఖ్య ఉద్దేశము గ్రామంలో ఈ జనసత్ సంకల్పాన్ని పూర్తిగా విజయవంతం చేసి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల సర్పంచులు అయితే కార్యదర్శులందరూ దీన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పాటించాలని చెప్పి కోరుకున్నాను. భూ యాజమాని హక్కులను భరోసా పథకంపై వింజమూరులో రైతులకు అవగాహన సదస్సు సాగుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రయోజనాల చేయుత మరియు భూ
యాజమాన్య హక్కులను భరోసా అనే అంశంపై స్థానిక 5వ రైతు భరోసా కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, మండల వైసీపీ కరుణార్ గువ్వల కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కె కిషోర్ బాబు, వెంజమూరు ఉటుకూరు సర్పంచ్లు నల్గొండ సుజనారెడ్డ తదితరులు పాల్గొన్నారు. ఎరువులు పురుగు మందులు సబ్సిడీ విత్తనాలు ఇటువంటి వచ్చే అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం 2019 రూపొందించారు. దీని ప్రకారం కౌలు రైతులు వారు సాగు చేస్తున్న భూమికి చాలా సింపుల్, ఇది భూ యజమాని కౌలు చేసుకున్న రైతు విఆర్ఓ సంతకం పెట్టి ఒక అప్లికేషన్ ఫారం మీద ఇచ్చేస్తే దాని ప్రకారం సిసిఆర్ఏ కార్డ్స్ జనరేట్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సింపుల్. ఒకవేళ భూ యజమానులు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని ఫోన్ ద్వారా కానీ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కూడా సంప్రదించి ఇట్లా మేము కౌలు రైతు కార్డు ఇస్తున్నాం, ఫలానా ఆయన మీ భూమి కౌలు చేస్తున్నాడని చెప్పి ఒకసారి ఆయనకి సమాచారం ఇచ్చి దాని ప్రకారం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. గ్రామాల్లో ఉండే భూ యజమానులు అయితే భూ యజమాని కౌలుదారు అట్లాగే విఆర్ఓ సంతకం అప్లికేషన్ మీద పెడితే సరిపోతుంది. దాని ప్రకారం సిసిఆర్ఏ కార్డ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ భూ యజమాని దూర ప్రాంతంలో ఉంటే వారిని ఫోన్ ద్వారా కానీ జూమ్ కాన్ఫరెన్స్లో కానీ సమాచారం తెలుసుకొని కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భూ యజమానులు ఎటువంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కౌలు రైతు కార్డు వలన సిసిఆర్ఏ కార్డ్స్ వలన వారికి కౌలు రైతుకి ఎటువంటి హక్కులు కూడా సృష్టించవు. కేవలం పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, ఒకవేళ దురదృష్టవశాత్తు పంట నష్టం జరిగితే పంట నష్టం పొందడానికి మాత్రమే ఈ కార్డు ఉపయోగపడుతుంది. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం ఉండదు. కాబట్టి భూ యజమానులు దీని గురించి సందేహించాల్సిన అవసరం లేదు. వారు కౌలు చేస్తున్న రైతులకి కార్డు ఇప్పించడానికి ముందుగా రావడానికి ముందుకు రావడానికే ఈరోజు మనం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. కాబట్టి యజమానులు భూ యజమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చేసుకున్నందువల్ల మీతోటి కౌలుదారులు కూడా ప్రభుత్వ సహాయాలకు పొందడానికి అర్హులై ఉండాలని తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే విశాఖపట్నం అభివృద్ది చెందుతుందని జీవీఎంసీ 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. ప్రభుత్వ పథకాలతో పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఆ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరుగుతుందని నాగరాజు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరి ప్రగతి పదంలో అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి ప్రత్యేకించి విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నంలో మరి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కుడుభుజంలా పనిచేస్తూ ఈ విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పొందడం అభివృద్ధిగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ క్యాపిటల్ సిటీని కూడా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తే దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, మరి యువత అందరూ కూడా ఉద్యోగాలు చేసుకొని బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగం అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, అలాగే అనేక రకమైనటువంటి కంపెనీలు వస్తాయి. మరి విశాఖపట్నాన్ని మరి భారతదేశం కాకుండా యావత్ ప్రపంచమే మరి విశాఖపట్నంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మరి ప్రత్యేకించి మరి విశాఖపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నిరంతరం కూడా విజయసాయిరెడ్డి గారు అదే ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో మరి ప్రజలతో ఎప్పుడు మమేకమై మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి ఈరోజు ఏంటంటే అభివృద్ధి 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 ఎక్కడ చూసినా అభివృద్ధి మరి ఎప్పుడు కూడా సువర్ణ నక్షత్రాలతో లిఖించబడాలి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పచ్చు. ఎందుకంటే రాబోయే తరంలో కూడా ఇంకెవరు చేసే పరిస్థితి లేరు. మరి మిగతా పార్టీలు కూడా ఏంటంటే అది చూసి వారం లేక ఏయో నిందలేస్తున్నారు తప్పితే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మరి ఏ రాష్ట్రంలో కూడా మనం అయితే చూడలేదు. మరి అలాగనే మరి ఏ ముఖ్యమంత్రి కూడా చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రత్యేకించి మరి ఎప్పుడు కూడా పేదల పక్షపాతి పేద ప్రజల కోసం ఎప్పుడు కూడాను నిరంతరం కూడా వాళ్ళకి ఏం చేయాలి అన్న ఆలోచనతోనే ప్రతి నుంచి కూడా ఎందుకంటే ఆయన విద్యావేత్త చదువుకున్న వ్యక్తిగా మరి విజన్ ఉన్న వ్యక్తిగా ఈరోజు మరి విద్యకి వైద్యానికి పెద్ద పెట్టేసి ఈ రోజును
బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ విశాఖపట్నం వరకు వస్తే మరి విజయసాయి రెడ్డి గారు మరి ప్రత్యేకించి మరి ఆయన సొంతంగా మా ప్రగతి భారతి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ప్రతి కార్యకర్తను కూడా కలుస్తున్నారు. ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉండి అనుకూలంగా అందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తున్నారు. వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక చెప్తున్నది మళ్ళీ ఒక్కసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పల్లా అంట్కు ఆక్రమించుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేలిపండు చూడు మేలిమయుండు పట్టవిప్పు చూడు పురుగులుండు అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పల్లాను విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ఏంటి, జరాయితీ భూములు ఏంటి, మరి అసైన్ ల్యాండ్స్ ఏంటి, డిఫామ్ ఏంటి, ఇవన్నీ కూడా చేసి ప్రజలకి సామాన్యుడికి సామాన్య ప్రజలకి ఇబ్బంది ఉండకూడదు అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. విశాఖపట్నంలో ఏ సామాన్యుడైనా సరే అతను రిటైర్ అయిపోయిన తర్వాత 1,500 గజాలు 1,000 గజాలు కొనుక్కుంటే విశాఖపట్నం ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేది నిరూపించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దాన్ని కూడా చెలవల పలవలు చేసి మేమేదో భూములు ఆక్రమిస్తున్నాం, మేమేదో భూములు దోచుకుంటున్నామని చెప్తున్నారు లోకేష్ గారు. మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకటే చెప్తున్నారు, నేను కానీ మా విజయసాయిరెడ్డి గారు కానీ 1 గజం మీరు మేము భూములు ఇక్కడ విశాఖపట్నంలో దోచుకొని చెప్తే మేము దేనికైనా సిద్ధం. అలాగే నిన్న పెద్దల అయ్యన్న పాత్రుడి గారు సెలవిచ్చారు, ఏదో మన కార్తీక వనం దోచుకున్నారు, బే పార్క్ దోచుకున్నారు, అదే అదే పూర్తిగా ప్రైవేట్ ట్రాన్సాక్షన్. వ్యక్తుల మధ్యన ఒక వ్యక్తి వ్యాపారం ఉన్నప్పుడు రాజుగారు ఉన్నాడు, వ్యాపారం చేస్తే అమ్ముకుంటే అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం ఉంటే ఉంచుకుంటే లేకపోతే అమ్ముకుంటాడు. దాన్ని కూడా ప్రభుత్వానికి అండగట్టడం అనేది అందరూ కరెక్ట్ ఆలోచించారు. విశాఖ గాజువాక పల్లా కుటుంబం చేసిన భూ కబ్జాల నుండి భూమి స్వాధీనం, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబాలకు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు తుంగ్లాం గ్రామంలో 12.5 ఎకరాలు, జగరాజుపేట గ్రామంలో 5 ఎకరాలు తెల్లవారుజామున 4 గంటల నుండి కొనసాగుతున్న కూల్చివేతలు భారీ పోలీసుల బలగాలు మధ్య కూల్చివేశారు. పల్లా శ్రీనివాస్ మీద రాజకీయ కక్ష సాధింపుగా చేస్తున్నారు తప్ప చట్టం ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారం నోటీసులు ఇవ్వడం కానీ చట్టాన్ని గౌరవించడం కానీ అధికారులు చేయటం లేదు. ఈ విధంగా చేయడం అది మంచి వ్యవహారం కాదని తెలియజేస్తున్నాను. సంజయ్ పరశురామ్గా మాట్లాడుతున్నాను సార్. నేను ఏమొచ్చి ఈ సైట్ ఏమొచ్చి 93-94లో అడవి రాజు వాళ్ళ ఫ్యామిలీ తుంగలంలో ఉంటున్నారు. వాళ్ళు 56 మంది కుటుంబ సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అప్పటి నుంచి సైట్ నా పొజిషన్లోనే ఉంది. దాని తర్వాత 2014లో ముందు బార్బర్ బ్యాట్ ఫెన్సింగ్తో ఉండేది, కంపెనీ పెట్టుకుందామని తీసుకున్నాను. దాని తర్వాత ఏమొచ్చి 2014లో ఫెన్సింగ్ వైర్ మాటికి రస్ట్ పట్టి డ్యామేజ్ అవుతుంది అని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందాం అనుకునే టైంకి ఏపీఐసి వాళ్ళను రైల్వే వాళ్ళు ఏమొచ్చి ఈ సైట్ మాదండి, దీంట్లో నుంచి రోడ్ వెళ్ళాలి, ఇది అది ప్రాబ్లం చేసి క్రియేట్ చేశారు. అప్పుడు నేను కట్టిన గోడని కూడా డ్యామేజ్ చేశాను. రాష్ట ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ప్రతి ఒక్కరికి భారంగా ఉండబోతుందని 78వ వార్డ్ కార్పొరేటర్ గంగారావు అన్నారు. షీలానగర్ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన షీలానగర్ కమిటీ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబూబ్ కాదన్నారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తి పన్నుపై మాట్లాడుతున్న తీరు ప్రజలకు లేనిపోని ప్రలోభాలకు గురిచేసేలా ఉందన్నారు. ఇప్పుడు కడుతున్న పన్ను సుమారు 5 రెట్లు పెరగడం వలన ప్రజలకు పెనుభారంగా ఉండబోతుందని హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను నిర్ణయంలో మరోసారి పునరాలోచించి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి ప్రతి ఇంటికి కూడా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి గంగారం చెప్పినట్టు సోషల్ మీడియా కూడా మనం వాడుకుందాం అనుకుంటే, అది కూడా మన ఫేస్బుక్ కూడా వాడుకుంటే అందరం కూడా సేవలు వాడడం ఎవరో లేదు. ఇప్పుడైతే కరోనా కాబట్టి ఎవరింటింటికి మేము మా కమిటీ పోస్తామని అనుకునేవాళ్ళం, ఏం ఏరియా బాధ్యులు ఆ ఏరియాలో ఇంటిని తిరగాలని. కానీ ఎవడో ముందు రాలేకపోయారు, ఎందుకంటే కరోనా రాలని ముందు కూడా అక్కడ తీసేస్తాం తప్ప ఎక్కువ ముందు తిరగడం సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి హాజరయ్యి దీన్ని చేయడానికి మీ అందరికి ధన్యవాదాలు.
ఈ సమావేశంతో మాత్రం కార్యక్రమం ముగిసిపోయింది అనుకోవద్దు. భవిష్యత్తు పని మన మీదే ఉంది, మనమే చేయాలి. చేయడం న్యాచురల్గా మమ్మల్ని జనం కూడా కృషి చేస్తారు. మీరు ఏం చేస్తారు? దాంట్లో మనం కూడా పార్టీ కాబట్టి మనందరం కూడా దీన్ని జయప్రం చేయాలనేది ఇది చేస్తూ మీ అందరూ కూడా సహకరించి రౌండ్ సమావేశం జయప్రం చేసేందుకు ప్రత్యేకంగా కలిసి నర్సీపట్నం కొత్త వీధి కాపు వీధి సరిహద్దుల్లో రెండు యూత్ గ్రూపులు మధ్య కోట్లాట జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో కొట్టుకోవడం, కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడిలో ఒక వర్గం వారికి చెందిన మోటార్ సైకిల్ ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి అదుపులోకి తెచ్చినారు పోలీసులు. గాయాలైన వారిని స్థానిక నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఉపాధి లేక ఆకలితో ఆమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం మానవతంతో ఆదుకోవాలని రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ ప్రభుత్వాన్ని కోరారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ పెందుర్తి మండలం చినముషిడివాడ కోడలి వద్ద కార్మికులతో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డులో కోట్లాది రూపాయల నిధులున్నాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ నిధులను కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీయూసీ కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక సౌకర్యం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పరిస్థితి గౌరవమైన పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. మా విజ్ఞప్తి ఒకటే, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అనేది చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ద్వారా చేయబడిన చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే ఆ చట్టాన్ని చుట్టూ పరిస్తే ఇక ప్రజలు ఏమవుతారనేటువంటిది, కార్మికులకు ఏమి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు సందర్భంలో ముఖ్యమంత్రి గారు దయచేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, చట్టం ద్వారా కార్మికులకు కల్పించిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే తమ సంస్థ ధ్యేయమని కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆసరా చీఫ్ ప్రాట్రాన్ సుల్తాన్ అలీ అన్నారు. వినియోగదారులు హక్కులకు ఎటువంటి భంగం కలిగినా, సమస్య వచ్చినా వారి తరపున ఉచితంగా న్యాయస్థానం ద్వారా వారికి న్యాయం చేకూర్చడమే మా ధ్యేయమన్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించి అవేర్నెస్ తీసుకురావడానికి ఆసరా సంస్థ పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్లో కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి న్యాయం అందించిన ప్రధాన ఉద్దేశంగా మా యొక్క ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుందండి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన దేశంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రాణాలను కూడా ఫణంగా పెట్టుకొని ఎలా బ్రతకాలని ఆలోచిస్తే టైంలో Section 2, Subsection 6, Clause 4 ప్రకారం ఈ యాక్ట్లో ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఒక ప్రభుత్వం ఒక నిర్దేశం రేట్ ఫిక్స్ చేసిన ఒక ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువగా వసూలు చేసినప్పుడు వారు ఈ కోర్టుకు ఆశ్రయించవచ్చు అండి. మీరు అక్కడ హెచ్ఆర్సిటీ స్కాన్కి ప్రభుత్వం వారు 3000 రూపాయలు జీవో ఫిక్స్ చేశారండి, 3000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని. దీనికంటే ఎక్కువ తీసుకున్న బిల్స్ తోటి మీరు ఆసరాన్ని మీకున్న నియరెస్ట్ మన అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో మన యొక్క అసోసియేట్స్ ఉన్నారండి. మీరు ఆసరా వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళకి డీటెయిల్స్ తీసుకోవచ్చు, లేదా 9244667857 నెంబర్ కాల్ చేసినప్పుడు మీ కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి మీరు ఒక్కరోజు కూడా కోర్టుకు రావక్కర్లేదు. మీరు రోజు చాలామంది మైండ్లో కాన్సెప్ట్ ఏంటి కోర్టులకు తిరగాలన్న భయంతో ఉంటారు, అది కూడా అక్కర్లేదండి. నష్టపోయిన వినియోగదారుడికి మీ తరపున మేము ఉచితంగా కేసెస్ ఫైల్ చేసి కాంపన్సేషన్ ఇప్పించడం ప్రధాన ఉద్దేశం. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ బిల్ అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన బిల్స్ కంటే ఎక్కువ పే చేసిన, హెచ్ఆర్సిటీ స్కాన్స్లో ఎక్కువ పే చేసినా కూడా మీరు బిల్స్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని కాంపన్సేషన్ రూపంలో తీసుకోవచ్చు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు అవగాహన పెంచుకొని తన యొక్క హక్కుల గురించి తను తెలుసుకొని ఎవరికి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు తప్పులు జరగడం ఆగుద్దన్నది మా ఉద్దేశం అండి. సో ప్రత్యేకంగా మీడియా ద్వారా తెలియజేసినందుకు, ప్రతి వినియోగదారుడికి అర్థమయ్యేలా చేసినందుకు ధన్యవాదాలండి.
750 కోట్ల విలువ చేసి 49 ఎకరాల భూములు తన ఆధీనంలో ఉన్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, దానిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని గాజువాక మాజీ శాసనసభ్యుడు విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 14లో చెరువుకు ఆనుకుని ఉన్న తన స్థలంలో ఫెన్సింగ్ ఉన్న 2 అడుగుల ప్రదేశాన్ని కొట్టేయడాన్ని తప్పుపట్టారు. 2014-19 ఎన్నికల అఫిడావిట్ లో కూడా తన ఆస్తుల పొందుపరచారని, విశాఖలో కాపు జగరాజుపేట యాదవ జగరాజుపేట ఉన్నాయని, తనకు యాదవ జగరాజుపేటలో స్థలం ఉంది తప్ప కాపు జగరాజుపేటలో లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన మంత్రి శాసనసభ్యులు వైసీపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను టీడీపీలో ఉంటాను, టీడీపీలోనే చేస్తాను, పార్టీ మారే ప్రసక్తి లేదని పల్లా ఘాటుగా స్పందించారు. ఈ సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. నిన్న రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మాట అన్నారు, ఏదైతే 60 ఎకరాలు 49 ఎకరాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంలో అర్థాన్ని మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పేసి నేను అన్నారు. నేను 100% నా మాటకి కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది మీరు తీసుకుంటే మీ ఇద్దరు తోలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని ఈ రోజు ఉదయం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఐసీటీసీ సెంటర్ సిబ్బంది, ఆర్ఎన్టీసీపీ సిబ్బంది, డి ఎడిక్షన్ సెంటర్ సిబ్బంది, డిఈఓ సిబ్బంది, ఎలక్ట్రీషియన్ సిబ్బంది, ధోబీ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. కరోనా విపత్కర కాలంలో అన్ని రంగాల ప్రజలకు చేతనైన సాయం చేస్తూ ఆదుకుంటున్న సూరా శ్రీనివాసరావు మనసున్న మహారాజు అని జిల్లా జడ్జి జి రామకృష్ణ అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో సోమవారం కోర్టు సిబ్బంది జూనియర్ న్యాయవాదులకు 1500 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను 200 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెండవ అడిషనల్ జిల్లా జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సబ్ నాగమణి, లోక్ అదాలత్ జడ్జి జయలక్ష్మి, మొబైల్ కోర్టు జడ్జి లెనిన్ బాబు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కె రాణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి అన్నపూర్ణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావం రక్త నిల్వలపై పడిందని, ఈ తరుణంలో దాతలు ముందుకు వచ్చి స్వతహాగా రక్తదానం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె బిటాలటకర్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులు డాక్టర్ శ్రీ కె సుధీర్, పి జగన్మోహన్ రావు, పి చైతన్య తదితరులు పాల్గొన్నారు. డోనర్స్ డే అని ప్రపంచమంతా కూడా బ్లడ్ డొనేషన్ ఒక స్పిరిట్ని సెలబ్రేట్ చేస్తుంది. మన దగ్గర కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి ఈరోజు చాలా బ్లడ్ డొనేషన్ సందర్భంలో కార్యక్రమాలు మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. దీంతో పాటు జిల్లా అంతా కూడా వేరే వేరే సామాజిక సంస్థలు, వేరే వేరే యువతులు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ అందరికీ నా తరఫు నుంచి చాలా ఘన శుభాకాంక్షలు, ఘన ధన్యవాదాలు.
మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరిలే పరిమణించాలని, సచివాలయాలకు బదలాయింపు ఆపాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎన్ బలరాం డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట ప్రభుత్వం మొండివాయిఖరికి నిరసనగా ఏప్రిల్ 14-15 రాష్ట వ్యాప్త సమ్మెలో భాగంగా ఏప్రిల్ 14న సోమవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు టి తిరుపతిరావు, శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అరుగుళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.